జరుగుతుంది, ఏం జరిగిందని. నేను 2014లో చూసా దొంగ ఓట్ల ఎక్కించుకునే కార్యక్రమం, దాని మీద విపరీతంగా ఫైట్ చేయడం జరిగింది. తర్వాత దాన్ని ఆధార్ కార్డుతో లింక్ చేయాలని తీసుకున్నారు, కానీ మ్యాండేటరీ కాదు అనేది కూడా ఒక లింక్ పెట్టి తీసుకున్నారు. ఎందుకంటే మనకు అలా దరిద్రం ఉంది, గ్యాస్ సిలిండర్లు కావాలన్నా ఆధార్ కార్డుకి లింకు కావాలా, లేకుంటే ప్రతిదానికి ఆధార్ కార్డుతో ఉండాలి అని చెప్తారు. కానీ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేది మాత్రం ఆధార్ కార్డుతో మ్యాండేటరీ కాదు అని చెప్పి ఇచ్చినారు. మరి మిగతా దానికి అందరికీ మ్యాండేటరీ ఎందుకైందో, దీనికి ఎందుకు ఖచ్చితంగా ఇవ్వాలి అనేది మాత్రం మరి ఆదేశించలేకపోయినాయి. సరే, వాటి మీద దొంగ ఓట్ల మీద అదేవిధంగానే ఇప్పటికీ కూడా ప్రతి నియోజకవర్గంలో 10,000 నుంచి 20,000 వరకు దొంగ ఓట్లతోనే ప్రజాస్వామ్యం గెలుపోవటంను డిసైడ్ చేసే పరిస్థితులు ఉన్నాయి. కానీ నన్ను ఎట్లాగో ఎలక్షన్స్ అయిపోయినాయి, ఓడిపోవడం జరిగింది. కానీ దీనికి సంబంధించి ఏ విధంగా ప్రతి ఒక్కటి చోట కూడా ఈవీఎంస్ అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్, ఏం జరుగుతుంది ఏ విధంగా అని చెప్పేసి. డే వన్ ఈ ఎలక్షన్ ప్రాసెస్ అంతా కూడా మనం చూస్తే తప్ప, ఎలక్షన్ ప్రాసెస్ చూస్తే కరెక్ట్, ఎలక్షన్స్కి ఒక వారం 10 రోజుల ముందు, నోటిఫికేషన్కి వారం 10 రోజుల ముందు అక్కడున్న ఎలక్షన్ కమిషన్ మెంబరు గోయల్ అనే అతను రిజైన్ చేస్తాడు. ఎందుకు రిజైన్ చేస్తాడో, ఏదానికి చేస్తాడో తెలీదు. తర్వాత అంతకుముందు వరకు ఉన్న ఒక చట్టం, ఒక ఎలక్షన్ కమిషన్లో ఒక మెంబర్ని అపాయింట్ చేయాలన్న ఉండే దానికి ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈ ముగ్గురు సమక్షంలో ఎన్నుకోవాల్సిన దాన్ని మళ్ళీ ఒక కొత్త చట్టం తీసుకొని వచ్చి ప్రతిపక్ష నాయకుడు, ప్రధానమంత్రి, కేబినెట్ సహచరుడు అని పెట్టి తీసుకొని వచ్చి ఒక కొత్త వ్యక్తిని తీసుకొని రావడం జరిగింది. అది మనం అందరం కూడా చూడడం జరిగింది. కానీ ఏం చేస్తారంటే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, ఏ విధంగా కావాలంటే వాళ్ళ ఆ విధంగా చేయడం జరిగింది. ఈరోజు నేను కొన్ని ఉదాహరణలతో, నేను ఆంధ్రప్రదేశ్ దీనిలో గురించి మాట్లాడితే మీరు ఇట్లా ఓడిపోయినారు కాబట్టి ఏమైనా చెప్తా అంటారు, ఏమైనా మాట్లాడుతూ అంటారు, ఏం అప్పుడు లేదా ఇప్పుడు లేదా అని కూడా మాట్లాడుతూ ఉంటారు. నేను ఇంతకుముందు కూడా చెప్పా ఏ విధంగా కేవలం కొన్ని ఒకటి మాత్రమే ప్రశాంత్ కిషోర్ ఏ విధంగా చెప్తాడు, కేకే సర్వే అనేవాళ్ళు ఏ విధంగా చెప్తారు, లేకుంటే అశ్వినీదత్ అనే అతను ఏ విధంగా చెప్తాడు 160 అని చెప్పేసి. ఎందుకంటే ప్రజల నాడి ఎవరికీ దొరకలేదు, అందలేదు అనేది వాస్తవం. అలాంటప్పుడు వీళ్ళు ఏమాత్రం గ్రౌండ్ రిపోర్టు చేయని వీళ్ళకి ఏ విధంగా తెలుస్తుంది, వన్ థింగ్. ఏదైనప్పటికీ కూడా నేను కొన్ని పత్రికల్లో వచ్చిన ఆర్టికల్స్, అదేవిధంగా మిగతా దానిలోకి వచ్చిన ఆర్టికల్స్ని దృష్టిలో ఉంచుకొని మీ ముందు కొన్ని ఉదాహరణలు తీసుకొని రావదలుచుకున్నాను. ఇక్కడ చూసినామంటే తమిళనాడు రాష్ట్రంలో తిరువల్లూరు నియోజకవర్గంలో, తిరువల్లూరు నియోజకవర్గంలో, ఇది పార్లమెంట్ వైజ్గా నేను చెప్తున్నాను, టోటల్ 14,30,738 ఓట్లు పోల్ అయింటే, కానీ ఈవీఎం మాత్రం కౌంట్ చేసినప్పుడు 14,13,941 ఓట్లు 47 ఓట్లు చూపించారు. అంటే 16,791 ఓట్లు కౌంటింగ్ చేసిన దానికంటే పోలైన ఓట్లు తక్కువగా ఉన్నాయి తిరువల్లూరు అనే విధంగా. అదేవిధంగా అస్సాంలో చూస్తే 10,760 ఓట్లు తగ్గినాయి. అంటే వీళ్ళు కౌంట్ చేసిన దానికి, వీళ్ళు ఈవీఎంలో ఇచ్చిన దానికి పోలింగ్ అయిన దానిలోకి చూస్తే, పోలింగ్ అయినది చూస్తే 12,40,306 అయితే, ఈవీఎంలో కౌంట్ చేసిన దానిలకు 12,29,546 ఓట్లు ఉన్నాయి, 10,760. ఒడిశా ధనకల్ అనే చోట 11,93,460 ఓట్లు ఈవీఎంలలో పోల్ అయింటే, ఈవీఎంలు కౌంట్ చేసినప్పుడు మాత్రం 11,84,33,9,427. అదేవిధంగా గుంటూరు మన ఆంధ్రప్రదేశ్లో చూస్తే 14,11,989 పోల్ అయింటే, కౌంటింగ్ చేసినప్పుడు 14,04,061 ఓట్లు 7,928 ఓట్లు
పోలైన దానికంటే ఈవీఎంలలో తక్కువగా కనపడడం జరిగింది. అదేవిధంగా ఎక్సెస్ వచ్చినాయి, అంటే పోలైన దానికంటే ఈవీఎంలలో ఎక్సెస్ రావడం జరిగింది. ఆ సంఖ్య చూస్తే అస్సాంలో కరీంగంజ్ అనే చోట చూస్తే 11,36,538 ఈవీఎంలలో పోలై ఉంటే ఎంచే టైంకి 11,40,349, అంటే 3,011 ఓట్లు పెరిగినట్టు కనపడినాయి. అదేవిధంగా ఒంగోలులో చూస్తే ఈ 13,99,707 కౌంట్ చేసినప్పుడు 14,11,174 ఓట్లు. అలా అదేవిధంగా ఒడిశా దాంట్లో బలాస్పూర్, మధ్యప్రదేశ్లో మండ్లా, అదేవిధంగా బీహార్లో బుక్సర్, ఇవన్నీ చోట పోలైన ఓట్ల కంటే ఈవీఎంలలో పెరిగిన ఓట్లు ఇవి. అదేవిధంగా ఇక్కడ పోలైన ఓట్ల కంటే ఇక్కడ తగ్గిన ఓట్లు. ఇది ఓవరాల్గా కూడా చెక్ చేసుకుంటే వచ్చిన విషయం. రెండో దానికి చూస్తే టోటల్ ఈ విధంగా చూస్తే దేశవ్యాప్తంగా 140 నియోజకవర్గాల్లో ఈ విధమైన డిఫరెన్సెస్, ఓటు డిఫరెన్సెస్ జరిగినట్టు మొత్తం దీనిలో ఫామ్ 17C దీనిలో చెక్ చేసిన చోట మనము చూడడం జరిగింది. పైకెత్మ అదేవిధంగా ఈ విధంగా 16,000 ఓట్ల నుంచి ఈ విధంగా చేయడం జరిగింది. మే 25 ఈసీ రిలీజ్ చేసిన దాని ప్రకారము, ఒక్క నిమిషం, ఇవన్నీ కూడా చిన్న చిన్నవి మాక్ ఓటింగ్లలో జరిగినవి ఇవన్నీ అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇంకా ఏమంటే ఫామ్ 20 ఇంకా ఇంతవరకు ఆన్లైన్లో కూడా అప్లోడ్ కాలే. మామూలుగా ఇవన్నీ ఆన్లైన్లో అప్లోడ్ కావాల్సిన విషయం. ఎందుకో అవన్నీ చెప్పచ్చు, లక్షల మెజార్టీలలో వస్తున్నప్పుడు ఈ 1,000, 2,000, 3,000 ఎందుకు ఈ విధంగా అని చెప్పేసి నేను దానికి కూడా కొన్ని ఉదాహరణలు చెప్తాను. దీనిలో సంబంధించి చూస్తే మొదటిది ముంబై నార్త్ వెస్ట్ మహారాష్ట్ర, దానికి సంబంధించి మొత్తం ఈవీఎంలలో పోలైన ఓట్లు 9,51,580 ఓట్లు మొత్తం పోలైనాయి. కానీ ఈవీఎంలు లెక్కేసినప్పుడు దాంట్లో 9,51,582 ఓట్లు ఈవీఎంలు మాత్రం కౌంటెడ్గా కనిపినాయి. అంటే ఆడ లెక్క చేసిన దానికి దీనిలకు సంబంధించి తేడా కనపడడం జరిగింది. కానీ అక్కడ ఏం జరిగిందంటే శివసేన యూబీటీ అభ్యర్థు డిఫీటింగ్ అమోల్ గజనన్ అనే అతన్ని 48 ఓట్లతో మాత్రమే అక్కడ ఓడించడం జరిగింది. అదేవిధంగా సెకండ్ కేసులో చూసినాము అంటే జైపూర్ రూరల్లో ఇన్ రాజస్థాన్లో 12,38,818 ఓట్లు ఈవీఎంల ద్వారా పోలైంటే కానీ ఈవీఎంలలో లెక్కించినప్పుడు మాత్రం అది 12,37,966 ఓట్లుగా మాత్రమే చేయడం జరిగింది. 852 ఓట్లు అక్కడ కౌంట్ కాలేదు. 852 ఓట్లు అక్కడ కౌంట్ కాలేదు. బీజేపీకి సంబంధించిన రావు రాజేందర్ సింగ్ అనే అతను ఈ సీట్ని గెలవడం జరిగింది. అతను గెలిచిన దానికి మార్జిన్ 1,615 ఓట్లు, 1,615 ఓట్లతో ఆయన గెలవడం జరిగింది. 1,600 కానీ అక్కడ వచ్చిన తేడా 852. ఇది ఇట్లా మారిపోయినా ఇది ఇట్లా గెలిచిందో, అంటే ఆ లోయెస్ట్ మార్జిన్. ఎందుకని థర్డ్ కేస్ కంకర్ ఇన్ ఛత్తీస్గఢ్, అక్కడ పోలైన ఓట్లు 12,61,103 ఈవీఎంల ద్వారా ఓట్లు పోలైంటే, ఈవీఎంల ద్వారా మనకు ఫామ్ 17లో ఇచ్చినప్పుడు ఈవీఎంల ద్వారా ఉండేది, కానీ లెక్కేసినప్పుడు 12,60,153 ఓట్లు అక్కడ కౌంటెడ్ అని, 950 ఓట్లు అక్కడ కౌంట్ చేయలే, మిస్ అయినాయి. ఎట్లా మిస్ అయినాయో తెలియటంలే, ఎక్కడ కనపడటంలే. దాని ద్వారా బీజేపీకి సంబంధించిన భోరో రాజ్ నాగ్ అనే అతను, ఇతను గెలవడం జరిగింది. 1,884 ఓట్లతో గెలవడం జరిగింది ఇతను. ఫోర్త్ కేస్ ఫరూఖాబాద్ ఇన్ ఉత్తరప్రదేశ్, 10,32,244 ఈవీఎం ఓట్లు పోల్డ్ అయితే, కానీ
ఈవీఎంలలో చెక్ చేస్తే ఫామ్ 17 ఒక విధంగా ఉంది, దీనిలో చెక్ చేస్తే 1,30,31,704 ఈవీఎం ఓట్స్తో ఉన్నాయి, 460 ఓట్లు కౌంట్ చేయలేదు. ముఖేష్ రాజ్పుత్ అనే అతను గెలిచినది 2,678 ఓట్లతో. ఇటు గెలుపోవటంలో కంటే మార్జిన్ కంటే అసలు ఈ ఓట్లని ఎక్కడికి పోతున్నాయి, ఎక్కడికి మిస్ అయిపోతున్నాయి అండ్ ఈ కేసులలో చూస్తే ఇవి అసలు వివిప్యాట్లను కౌంట్ చేయాలని, అదేవిధంగా 100% ఇవన్నీ మాల్ ఫంక్షన్గా జరుగుతున్నాయని చెప్పి చెప్పినా కానీ మార్జినల్ ఎల్లర్ అని, అదేవిధంగా